ఏంది పట్టపోగులు అసలు రాకుండా నీళ్ళే రాకుండా ఇబ్బందులు పడే కొద్ది ఈ విధంగా పట్టపోగులు ప్రభుత్వం చేసింది ఆపేసి మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చింది అది ఆపేసి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఎలవలు ఇక్కడ చూడండి మెరీ మెయిన్ రోడ్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర అక్కడ చూడండి మెరీ రోడ్ మెరీ రోడ్లో కలెక్టర్ ఆఫీస్ ముందు పైపులు ఏంది దారుణం అన్యాయం ఇదేనా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ విధంగా నీళ్లు పొంగులు ముందు పడతామంటే ఎవరు పట్టించుకోకుండా ఎవరు దాని గురించి ఆలోచించకుండా తినట్రా నా పేరు బండారు సురేష్ నాయుడు ఉండేది ఆచార్య వీధిలో అయ్యా కమిషనర్ గారు ఆచార్య వీధిలో కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ విధంగా పట్టభోగులు డ్రైనేజ్ వాటర్ పైపులు పగిలి ఈ విధంగా నీళ్లు కారుతూ పోతుంటే తాగేదానికే నీళ్లు లేక కరువు అయ్యి ఇబ్బందులు పడుతుంటే ఈ టైంలో ఈ విధంగా ప్రతి చోట ప్రతి సందులో ప్రతి దగ్గర ఈ విధంగా వాటర్ పైపులు పగిలి నీళ్ళు పోతుంటే చూస్తూ ఉండి మీరు రాకుండా ప్రజలు ఎవరిని ఇబ్బందులు పెట్టి గందరగోళం చేసుకుంటుంటే ఒక్కొక్కరు డ్రైనేజ్ వాసన అని చెప్పి ముక్కులు ముసుకులు పోతున్నారు అది ఎంతో మంచి వాటర్ అని చెప్పి మీకు చెప్పాల్సి వస్తుంది. దయచేసి మీరు వచ్చి దీన్ని పరీక్షించి మీ వాళ్ళ చేత పైపులను తవ్వించి నీట్గా దాన్ని లబ్బర చుట్టడమో లేదా కొత్తగా వేయడమో ఏదో ఒకటి చేసి ఈ నీళ్ళని ఆపమని నేను కోరుతున్నాను.